హై టెకీ ఫ్రెండ్స్, నా ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను క్లీన్ కోడ్ యొక్క ఇంకొక పారామీటర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే మెయింటైనబిలిటీ. మెయింటైనబిలిటీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ పారామీటర్ ప్రోగ్రామర్స్కి. ఓకే, సో మెయింటైనబిలిటీ అంటే ఏమిటి? మెయింటైనబిలిటీ అంటే నార్మల్గా మనం కోడింగ్ చేసినప్పుడు దాని లోపల ప్రాపర్ వేలో మనం కోడ్ని మెయింటైన్ చేయాలి. ఓకే, దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. ఓకే, సో మన కోడ్ ఎప్పుడు మెయింటైనబుల్గా ఉండాలి. సో నేను ముందు కొన్ని పాయింట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దానివల్ల ఉపయోగాలు ఏమిటి, ప్లస్ ఏంది మెయింటైనబుల్ కోడ్ అంటే. ఓకే, ఫస్ట్ పాయింట్ వచ్చేసి కోడ్ వెల్ ఆర్గనైజ్డ్గా, వెల్ మెయింటైన్గా ఉండాలి. వెల్ ఆర్గనైజ్డ్గా అంటే మనం ప్రాపర్ కోడింగ్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి కోడింగ్ చేసినప్పుడు. ఓకే, అప్పుడు మన కోడ్ వెల్ ఆర్గనైజ్డ్గా ఉంటుంది అండ్ అది వెల్ మెయింటైన్గా కూడా ఉంటుంది. దానివల్ల మనం ఉపయోగం ఏంటంటే, మనం ఫ్యూచర్లో ఈజీగా దాంట్లో ఏదైనా చేంజెస్ చేయాలంటే చేయవచ్చు. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఏదైనా బగ్ ఫిక్స్ చేస్తూ ఉంటే కొత్త ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయకుండా మనం ప్రివెంట్ చేయవచ్చు. ఓకే, సో మెయింటైనబుల్ కోడ్ వల్ల మనం ఈజీగా బగ్స్ని ఫిక్స్ చేయగలం. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఫ్యూచర్లో అంటే ఒక సంవత్సరం తర్వాత, మన కోడ్ రాసిన ఒక సంవత్సరం తర్వాత దాన్ని వేరే డెవలపర్ కానీ ప్రోగ్రామర్ కానీ మోడిఫై చేయబోతుంటే ఈజీగా దాన్ని అర్థం చేసుకొని దాన్ని మోడిఫై చేయవచ్చు. ప్లస్ బగ్స్ ఏదైనా ఫిక్స్ చేస్తూ ఉంటే అతను ఫిక్స్ చేయగలడు. ఓకే, సో మన కోడ్ ఎప్పుడు ప్రాపర్గా మెయింటైన్గా ఉండాలి. ఓకే, సో మీకు మెయింటైనబిలిటీ అంటే అర్థమైంది నేను అనుకుంటున్నాను. ఓకే, ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ప్రోగ్రామింగ్ టిప్తో మీ ముందుంటాను. సీ యూ సూన్.